హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్నే వ్లాగ్స్. ఈరోజు అయితే ఒక హెల్తీ రెసిపీ చేసి చూపించబోతున్నాను, ఆమ్లా రసం. ఉసిరికైతే రసం కానీ చారు కానీ పెట్టుకొని చూడండి, హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. పీరియడ్ క్రాంప్స్కి బాగా ఉపయోగపడుతుంది, అలాగే డైజెషన్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఫీవర్ వచ్చినా, కఫ్ వచ్చినా, కోల్డ్ వచ్చినా, పిల్లలైనా పెద్దలైనా సరే ఇలాంటి ఒక రెసిపీని ట్రై చేస్తే ఇమ్యూనిటీ అనేది పెరగడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ముందుగా ఎలా చేయాలో కూడా చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక చిన్న టొమాటో అలాగే ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయను కూడా తీసుకున్నాను. నేను ఇక్కడ మూడు ఉసిరికాయలు తీసుకున్నాను. మూడు ఉసిరికాయలు కూడా ఇలాగ తురుముకొని యాడ్ చేసేసుకోండి. కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ లాగా రెడీ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు స్టవ్ మీద ఒక వెజల్ పెట్టుకొని దాంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్, కొద్దిగా ఆవాలు, మెంతులు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని, అలాగే ఉల్లిపాయ ముక్కలు లేదా షాలోట్స్ అయినా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు మీరు. దాంట్లోనే నాలుగు పచ్చిమిరపకాయలు లేదంటే నాలుగు ఎండుమిరపకాయలు రెండు ఈక్వల్గా అయినా తీసుకోవచ్చు. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలు కొంచెం వేగనివ్వాలి. దీంట్లో ఇప్పుడు ఒక రెండు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే పెద్దవాళ్ళు అయితే టొమాటో ముక్కలు ఉసిరి తురుము డైరెక్ట్గా వేసేసుకోవచ్చు మిక్సీ పట్టుకోకుండా. పిల్లలకి ఇచ్చేటప్పుడు అయితే వాళ్ళు తినరు కాబట్టి ఇలాగా పేస్ట్ లాగా చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే పేస్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను. అలాగే చిటికెడు పసుపు పావు టేబుల్ స్పూన్, కారం పావు టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూన్, ధనియాల పొడి, అలాగే కొద్దిగా అల్లం తురుము కూడా వేసుకుంటున్నాను. డైజెషన్ అరుగుదలకి బాగా హెల్ప్ అవుతుంది. అలాగే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా సరే మీరు అల్లం డైట్లో యాడ్ చేసుకోవడం చాలా మంచిది. అలాగే కొద్దిగా ఉసిరి తురుము కూడా వేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ చింతపండు రసం యాడ్ చేస్తున్నాను, ఇది ఆప్షనల్ మాత్రమే. ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటున్నాను కొంచెం పులుపు కోసం. అలాగే ఇక్కడ రసం పెట్టుకునేటట్లయితే మీరు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు రసం పౌడర్ యాడ్ చేసుకోండి, లేదా చారులాగా కూడా ఉంచుకోవచ్చు మీరు. ఇప్పుడైతే చూసారు కదా, ఇది రెడీ అయిపోయింది. దీంట్లో కొద్దిగా పంచదార లేదా బెల్లం వేయండి, పిల్లలకి చేదనే తెలియకుండా ఉంటుంది. ఇలా సింపుల్గా రసం పెట్టుకోండి, చాలా హెల్దీ రెసిపీ, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.